हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेन द्वारकेश्वर रेड्डी। फ्रेंड्स, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కాపీరైట్ క్లెయిమ్ వస్తే అది ఎక్కడ కనబడుతుంది, దాన్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, దానికి సంబంధించి నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎందుకు వస్తుందంటే, మనం వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇమేజెస్ కానీ మనం అప్లోడ్ చేసిన వీడియోస్లో ఏదైనా ఉన్నట్టయితే ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అతను మనం అప్లోడ్ చేసిన వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ ఆర్ స్ట్రైక్ కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ అనేది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏదైతే యూజ్ చేస్తుంటామో దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఓనర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసి ఉండాలి. అలా కాదంటే మనం ఏదైనా మ్యూజిక్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ మ్యూజిక్ సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. లేదంటే అలాంటప్పుడు ఇలా క్లెయిమ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏ డివైస్ అయితే యూజ్ చేస్తున్నారో, లైక్ మొబైల్, పీసీ ఆర్ ల్యాప్టాప్, వీటిలో ఏదైతే యూజ్ చేస్తున్నారో మీరు అందులో ఫస్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మీరు మొబైల్లో యూజ్ చేస్తున్నట్టయితే బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత డెస్క్టాప్ మోడ్ అయితే ఉంటుంది, అది గూగుల్ క్రోమ్లో. అయితే వేరే బ్రౌజర్స్కి వచ్చేసి డెస్క్టాప్ అనే ఆప్షన్ అయితే ఎక్కడో చోట ఉంటుంది, మీరు దాన్ని అయితే ఎనబుల్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు వచ్చేసి ల్యాప్టాప్లో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో సర్చ్ బార్లోకి వెళ్ళి youtube.com అని టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత మనకి యూట్యూబ్కి సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్లో కనబడుతున్న సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మీ యూట్యూబ్ అకౌంట్లోకి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నేను మీకు డైరెక్ట్ లాగిన్ అనేది పూర్తయ్యి నేను మీకు యూట్యూబ్ మెయిన్ డాష్బోర్డ్కి అయితే తీసుకొచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు రైట్ సైడ్లో కనబడుతున్న మీ ఛానల్ లోగో మీద అయితే క్లిక్ ఇవ్వండి. అలా క్లిక్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఆప్షన్స్లో యూట్యూబ్ స్టూడియో అనేది ఉంటుంది, మీరు దాని మీద అయితే క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేసిన తర్వాత మీ ఛానల్కి సంబంధించిన డాష్బోర్డ్లోకి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్లో మీ ఛానల్కి సంబంధించిన లోగో అయితే కనపడడం అయితే జరుగుతుంది. దాని కింద ఆప్షన్స్ వచ్చేసి డాష్బోర్డ్, కంటెంట్, ప్లేలిస్ట్స్, ఇలా ఆప్షన్స్ అయితే మీకు అక్కడైతే కనపడతాయి. ఫ్రెండ్స్, మీరు ఇందులో వచ్చేసి కంటెంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కంటెంట్లో మీరు ఏమైతే వీడియోస్ అప్లోడ్ చేసింటారో దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అనేది చెక్ చేసుకోవాలి అంటే మీరు అప్లోడ్స్ కింద ఫిల్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో చూస్తే ఏజ్ రిస్ట్రిక్షన్స్, కాపీరైట్ క్లెయిమ్స్, డిస్క్రిప్షన్, మేడ్ ఫర్ కిడ్స్, టైటిల్, వ్యూస్, విజిబిలిటీ, ఇలా 7 ఆప్షన్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఈ 7 ఆప్షన్స్ అనేది మనం ఈ ఫిల్టర్ ఆప్షన్ అనేది యూస్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం కాపీరైట్ క్లెయిమ్ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ మీద క్లిక్ అయితే ఇవ్వండి. అలా క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఏమన్నా కాపీరైట్ క్లెయిమ్కి సంబంధించి వీడియోస్ ఏమన్నా ఉంటే మనకి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది, దాని కింద కాపీరైట్ క్లెయిమ్ అయితే ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది. ఈ వీడియోకి వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉంది కాబట్టి మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇదే విధంగా మీరు లైవ్ ఏమైనా చేసింటే మీరు అందులో కూడా కాపీరైట్ క్లెయిమ్ ఏమైనా వస్తే మీరు లైవ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ అనేది ఫిల్టర్లో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ కూడా ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి నేను కాపీరైట్ క్లెయిమ్ అనేది ఇప్పుడు డిలీట్ ఏ విధంగా చేసుకోవాలని అయితే చూపిస్తాను. మీరు కాపీరైట్ క్లెయిమ్ మీద మీరు అక్కడికి యారో మార్క్ వెళ్ళినట్టయితే ఇక్కడ చిన్న పాపప్ మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న మ్యాటర్ ప్రకారం మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తే మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే అవ్వరు అని ఇక్కడ మ్యాటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. సి డీటెయిల్స్ అని అయితే ఉంటుంది, మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పాపప్ స్క్రీన్ అయితే కనబడుతుంది. మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ సంబంధించి కాపీరైట్ క్లెయిమ్ అనేది మీరు ఏదానికి వచ్చిందనేది మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ స్టార్టింగ్లో మీ వీడియోకి సంబంధించిన నేమ్ అయితే కనపడడం అయితే జరుగుతుంది.
తర్వాత ఇదొచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ కాబట్టి మీ ఛానల్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఏముండదని ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ అయితే ఏం కాదు. కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందంటే మీ వీడియోస్ అనేది మీరు 1 వీక్ వరకు అప్లోడ్ అయితే చేసుకోవడానికి వీలైతే ఉండదు. అలానే థంబ్నైల్స్ డిస్క్రిప్షన్ ఇలాంటివి మీరు ఏమైనా చేంజ్ చేయాలన్నా మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తే మీకు 1 వీక్ వరకు అలాంటి ఆప్షన్స్ అయితే డిజేబుల్ అయితే అవుతాయి. నెక్స్ట్ కింద చూసినట్టయితే ఛానల్ ఇంపాక్ట్ కింద వచ్చేసి నాట్ అఫెక్టెడ్ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తర్వాత విజిబిలిటీ అనేది మీరు మీ వీడియో అనేది ప్రైవేట్లో ఉందా లేకుంటే అన్లిస్టెడ్లో ఉందా పబ్లిక్లో ఉందా అనేది మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇన్ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఛానల్ అనేది ఇంకా మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ కింద చూసినట్టయితే కన్నా మీ వీడియోకి సంబంధించిన క్లెయిమ్ అనేది ఇక్కడ మ్యూజిక్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన నేమ్ అయితే కనపడుతుంది మీరు. అలానే ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే కన్నా వీడియో కెనాట్ బి మానిటైజ్డ్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అమౌంట్ అనేది ఆ ఓనర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు దానికి సంబంధించిన లైన్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మీరు కింద చూసినట్టయితే కన్నా ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వీడియో అనేది కనపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింద వచ్చేసి బాక్స్ రూపంలో అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. మనం అప్లోడ్ చేసిన వీడియోలో కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎంత టైం వరకు అయితే ఉంటుందనేది మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అలానే రైట్ సైడ్లో దానికి సంబంధించిన టైమింగ్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ యాక్షన్ అని అయితే కనపడుతుంది. మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఈ 3 ఆప్షన్స్లో మీరు వచ్చేసి రిమోట్ సెగ్మెంట్, రీప్లేస్ సాంగ్ అండ్ మ్యూట్ సాంగ్, ఈ 3 ఆప్షన్స్ అనేది మీరు ఏదో ఒకటి ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ సెగ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీరు అప్లోడ్ చేసిన వీడియోలో ఉన్న బాక్స్ మీద చూసినట్టయితే ఈ బాక్స్ అనేది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మీరు రిమోట్ సెగ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే అంతవరకు ఆ వీడియో అనేది కట్ అవ్వడం అయితే జరుగుతుంది. అలానే రీప్లేస్ సాంగ్ అనే దాని మీద క్లిక్ ఇస్తే అది వచ్చేసి మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి సంబంధించిన మ్యూజిక్ అనేది మీరు చేంజ్ అయితే చేసుకోనికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే రీప్లేస్ సాంగ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల మ్యూజిక్ అయితే కనబడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతున్న సాంగ్స్ అయినా మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు యూట్యూబ్ లైబ్రరీ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే యూట్యూబ్ లైబ్రరీ అనేది కనబడుతుంది. ఇది వచ్చేసి యూట్యూబ్కి సంబంధించిన అఫీషియల్ ఆడియో లైబ్రరీ. మీరు ఇక్కడ నుంచైనా మీరు మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ క్లెయిమ్ అనేది డిలీట్ అవ్వడానికి నేను మ్యూట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి నేను మ్యూట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇస్తున్నాను. అలా క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది. అక్కడ వచ్చేసి నేనైతే 1st ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మ్యూట్ ఆల్ సౌండ్ అండ్ సాంగ్ ప్లేస్ అని అయితే కనపడుతుంది. దీనికి సంబంధించిన ఇక్కడ ఉన్న మ్యాటర్ ప్రకారం మనం ఏదైతే యూజ్ చేసిన సాంగ్ అయితే ఉంటుందో వీడియో అనేది ప్లే అయినప్పటి నుంచి చివరి వరకు ఆ మ్యూజిక్ అనేది డిలీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది, అంటే మ్యూట్ అయితే అవుతుంది. అదే 2nd ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఏదైతే సాంగ్ అనేది యూజ్ చేసింటామో అది మాత్రమే రిమూవ్ అవుతుంది. దానికి సంబంధించిన సాంగ్ అనేది రిమూవ్ అయితే అవ్వదు. మీరు ఫ్యూచర్లో అయినా కూడా మీకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు ప్రాబ్లం అయితే రావచ్చు. కాబట్టి మీరు ఒకవేళ మ్యూట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు 1st ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే కన్నా ప్రివ్యూ మ్యూటెడ్ వీడియో అనేది కనపడుతుంది. మీరు ఒకవేళ ప్లే చేసి వినాలా అనుకుంటే కన్నా మీరు ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే అప్డేటింగ్ ప్రివ్యూ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. ఇదంతా పూర్తి అవ్వడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. మీరు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వీడియో అనేది ఓపెన్ అయితే మీరు ఇక్కడైతే మీరు ప్లే చేసి వినొచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి కింద ఉన్న కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మళ్ళా ఒక చిన్న పాపప్ మెసేజ్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు మ్యూట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇదంతా కంప్లీట్ కావడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుందని అయితే ఇక్కడ కనబడుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యూట్ ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే కన్నా మ్యూట్ సాంగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్.
ఈ విధంగా అయితే మీరు మీ వీడియోకి సంబంధించిన క్లైమ్ అనేది డిలీట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ప్రాసెసింగ్ అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఇదంతా కంప్లీట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అంత టైం వరకు అయితే మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి సంబంధించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా కింద రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి, అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎంచబోయే మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.